Yeah, sir? we can. Yeah. Okay. This is Ravindra, Hyderabad, LX Lab in Narayana College. నా టాపిక్ వచ్చేసండి ఈరోజు న్యూట్రిలైట్ ఫర్ హెల్తీ ప్రెగ్నెన్సీ గురించి. అయితే ఇక్కడ మాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మా మేడం కన్సీవ్ కాకముందు అంటే మ్యారేజ్ తర్వాత నుంచి కంటిన్యూగా మేము ప్రోటీన్ డైలీ ఒమేగా 3 అనేది, ఇది నా లైఫ్ గురించి చెప్తున్నాను, ప్రోటీన్ డైలీ ఒమేగా అండ్ ఐరన్ యూజ్ చేపించేవాడిని. అయితే ఇక్కడ ఏంటంటే మా మిస్సెస్ కి మ్యారేజ్ తర్వాత ఆమెకి 7 గ్రామ్ బ్లడ్ ఉండేది, 7 to 8 మధ్యలో ఉండేది. ఆఫ్టర్ చెకప్ చేయించుకున్న తర్వాత 7 to 8 ఉంది కదా, ఇలా ఉంటే కష్టం అని నేనే ఏం చేశానంటే ప్రోటీన్ డైలీ ఒమేగాతో పాటు ఐరన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటూ ఒక 2-3 మంత్స్ తర్వాత ఆమెకు కన్జీవ్ అయిందని తెలిసింది. కన్జీవ్ అయిన తర్వాత కూడా డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ అయినప్పుడు సునీత అని వనస్థలిపురంలో లక్ష్మి హాస్పిటల్ అని గైనకాలజిస్ట్ ఆమె, ఆమె చెప్పింది ఏంటంటే రవి ఈ బ్లడ్ సరిపోదు ఈమెకి, ఈమెకు మంచి ఫుడ్ ఇవ్వు, ఆ విధంగా డైట్ ప్లాన్ కూడా చెప్పింది అన్నట్టు. డైట్ ప్లాన్ చెప్పినప్పుడు నేను అంటే మా వదిననే గైనకాలజిస్ట్ ఆమెకు చెప్పాను, మేడం ఇలా ఫుడ్ తో పాటు మన సప్లిమెంట్స్ ఉంటాయి కదా, నేను ఆమె బిజినెస్ లో ఉన్నట్టు తెలుసు కాబట్టి. ఆమె చెప్పింది ఏంటంటే బయట మెడిసిన్స్ నేను సజెస్ట్ చేయగలను కానీ ఇష్టం, నువ్వు అవి యూజ్ చేసుకుంటే చేయించుకో, లేకుంటే నీకు నీ దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ని యూజ్ చేయించు అని చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమె బయట మెడిసిన్స్ ఏం తీసుకోలేదు, మొత్తం సప్లిమెంట్సే వాడిపించాను. తర్వాత ఆమెకి ఏమైందంటే ఆమె ఫస్ట్ స్టార్టింగ్ లో కన్సీవ్ కాక ముందు నుంచి ఆమె ప్రోటీన్ డైలీ ఒమేగా తీసుకోవడం వల్ల ఆమె స్టార్టింగ్ లో ఏం చేసిందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తిన్న తర్వాత పాలల్లో, అప్పుడు పాలు కాకుండా వాటర్లో తీసుకునేది మార్నింగ్ ఈవినింగ్. తర్వాత 1-2 మంత్స్ తర్వాత ఏం చేసినామంటే మిల్క్ లో స్టార్ట్ చేసినాము. అయితే మిల్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా సరిపోవట్లేదు, ఈమె వెయిట్ కి ఇంకా ఉండాలి కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు 1 గ్రామ్ కి 1.5 తీసుకోవాలి కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే గోధుమ పిండి ఉంటది కదా, గోధుమ పిండిలో ప్రోటీన్ కలుపుకొని చపాతి చేసుకుని తినేవాళ్ళం, అంటే ఒక 4-5 స్కూప్స్ వేపించు కదా అలా ప్రోటీన్ చపాతీలో తీసుకునేది. తర్వాత మళ్ళీ మిల్క్ లో తీసుకునేది ప్రోటీన్, మళ్ళీ డైలీ 1 ఒమేగా 1, మళ్ళీ ఐరన్ 3 టైమ్స్ అలా తీసుకోవడం వల్ల ఆమెకి 3rd మంత్ లో 9.2 గ్రామ్స్ వచ్చింది బ్లడ్. తర్వాత థైరాయిడ్ పరంగా చూసుకున్న, బీపీ లెవెల్ చూసినా ఏం లేదు ఆమె దగ్గర, అంటే మా వదిన కాబట్టి చెప్తుంటది, నా దగ్గర వచ్చిన పేషెంట్ చాలా మందికి అసలు బిఫోర్ అంటే కన్సీవ్ కాకముందు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ కన్సీవ్ అయిన తర్వాత చాలా మందికి థైరాయిడ్ రావడము స్టార్ట్ అవుతుంది, బీపీ సింటమ్స్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటది అని చెప్తూ ఉండేది. అప్పుడు ఇది చూసి బాగుంది రవి కంటిన్యూ చేయి ఇలా బాగుంటుంది చూడంటే, తర్వాత 5th మంత్ లో టిఫా స్కాన్ దగ్గర ఆ టైంలో తీసుకున్నప్పుడు 10.8 ఉంది అమ్మాయికి. అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో డిక్రీజ్ అవుతుంది అంట చాలా మంది, ఎందుకంటే అవడం కాదు కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోతే వాళ్ళకి అలా అవుతుంటదంట. ఆ విధంగా తర్వాత 9th మంత్ తీసుకుంటే 12.3 వచ్చేసింది. తర్వాత ఇప్పుడు డెలివరీ అయింది, మన 25th కే బాబు పుట్టాడు, 3.8 కేజీస్ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఆమ్వే క్వీన్ కూడా యూజ్ చేసినాం కాబట్టి అంటే ఈమె వెయిట్ బాగా పెరిగింది, 45 కేజీస్ నుంచి 62 వచ్చేసింది. నేనేమనుకున్నా అంటే ఈమె బాగా వెయిట్ పెరిగిపోయింది అని అనుకుంటుంటే ముక్తర్ సార్, మా కోచ్ చేస్తున్న వ్యక్తులు అయితే యాక్చువల్ గా రాఘవేంద్ర సార్, మహబూబ్ నగర్ అండ్ ముక్తర్ సార్, మా మెంటర్ సుదర్శన్ సార్, అయితే ముక్తర్ సార్ చెప్పేటోడు రవి వెయిట్ కాదు యాక్చువల్ గా బేబీ వెయిట్ ఉంటది లోపల, నువ్వు చెకప్ లో వాళ్ళని అడుగు డాక్టర్ ని చెప్తారు వాళ్ళని. ఇంకోటి రాఘవేంద్ర సార్ ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని నేను సార్ కి, సార్ సప్లిమెంట్స్ ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఆమె ఎంత తింటా అంటే ఆ విధంగా యూజ్ చేయపి అబ్బా, అందులో ఏం కాదు అది ఫుడ్ సప్లిమెంట్ మంచిగా ఎంత తిన్నా ఆమెకు కరెక్ట్ గా ఇచ్చే అని చెప్పిండు. ఆ విధంగా ఇప్పుడు నిన్న 25th కి 3.8 కేజీస్ తో పుట్టాడు బాబు. ఇంకా బాబు గురించి మాట్లాడాలంటే అంటే నేను అందరు చెప్తుంటే వినేవాడిని ఈ విధంగా మన దాంట్లో సప్లిమెంట్స్ ఒమేగా యూజ్ చేస్తే బేబీ బాగా వింటాడు అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనుషులని అని చెప్తున్నప్పుడు ఏమో అవునో ఉండొచ్చేమో అనుకున్నా, కానీ ఇప్పుడు నేను 2 డేస్ నుంచి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం మేము ఇప్పుడు ప్రజెంట్ కూడా. బేబీని బాబుని చూస్తున్నప్పుడల్లా నేను మా అత్తమ్మ మా మిస్సెస్ ముగ్గురమే ఉంటున్నాం, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల రానియట్లేదు ఇక్కడ, చాలా ఘోరంగా ఉంది హైదరాబాద్. అయితే బాబు పాలు తాగి వాడు వెంటనే నిద్రపోడు, మేమేమైనా మాట్లాడుతుంటాం కదా దేని గురించో, ఆ విషయాలన్నీ వింటున్నాడో లేదో నాకు తెలియదు కానీ చూస్తుంటాడు, కన్నులు ఇటు అటు చూస్తుంటాడు. మా అత్తమ్మ అంటుంటది ఆ అబ్బాయిని చూసి, ఏంది వీడు ఎవరైనా ఏడుస్తుండాలి, లేకుంటే పిల్లోడు ఏదేదో చేయాలి, మోషన్లు పెడుతుండాలి, లేకుంటే వాడికి ఏదో ఫోటోథెరపీ అంట అంటే కామర్లు వస్తాయంట చాలా మంది పుట్టగానే,
అలాంటి ఏమైనా సింటమ్స్ రావాలి కదా, వీడు ఏది లేదు, డాక్టర్లు ఏమో వీడిని వచ్చి ఏం అడగట్లేరు, చిన్నపిల్లలు హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా, అక్కడ తీసుకురమ్మని చెప్పారు, ఏం చెప్పారు, ఏమైతుంది, డాక్టర్ని అడుగు డాక్టర్ని అడుగు, నన్ను వెంటబడుతుంది. ఓకే అది కాదత్త, అవి కాదు, అవి ఉంటే చెప్తారు కదా, మనం డాక్టర్లం కావు కదా, వాళ్ళు ఉంటే ఏదైనా వాళ్ళు చూస్తున్నారు కదా. అంటే మా వదిన వచ్చినప్పుడు ఇంకా మా వదినకు ఊరికే ఫోన్లు చేసేవాన్ని, ఏం వదిన ఏం ఏం అడగ చెప్పట్లేదు మీరంటే, మీ బాబు బాగున్నాడయా, ఏం చెప్పమంటావు చెప్పు, ఏమైనా చేయనా, నేను నేనేం చేయలేను కదా, అంత బాగున్నప్పుడు నేనేం చేయాలి అని మా వదిన అంటుండది డాక్టర్. అలా అలా లాస్ట్ బాగుందండి. అయితే ఇక్కడ మేము ఒక్కటి ఏం చేసినామంటే, లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం వల్ల, అంటే మేము బాబు పుట్టాలని కాదు కానీ ఇద్దరం అనుకున్నాం బాబు ఉంటే బాగుంటుందని నేను మా మిస్సెస్ అనుకున్నాం. తర్వాత ఇంకా ఫ్యామిలీలో వీళ్ళు రావడం వాళ్ళు రావడం అంటుండే వాళ్ళు, ఏం పుడతాడు మీకు, ఏం పుడతాడు అంటే, మేము ఒకటే ఉన్నాం అంటే, వాళ్ళు అడగక ముందే మేము చెప్పేవాళ్ళం మాకు బాబు పుడుతాడని, మా బాబు పేరు ఇదని, తర్వాత మా బాబు ఇలా ఉంటాడని చెప్పడము. ఇంకా ఎలా అంటే ఫ్యామిలీలో అందరికి నేర్పించేసినాం బాబు 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 అంటే, ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్తారు ముందర నుంచి, మీ బాబు బాగుంటాడు పుడతాడు, ఎప్పుడు మీ బాబు వస్తాడు, ఇంకా ఎన్ని రోజులు ఉంది మీ బాబుకి డెలివరీ అవుతుంది, ఇదే ఎవరు అంటే. లాస్ట్ ఎలా అయిందంటే అవతల వాళ్ళు కూడా బాబు పుడతారు అనే మైండ్ సెట్ ఫిక్స్ చేసిన. నేను ఇది ఎందుకు చెప్పానంటే, శివరామ్ సార్ కుమార్ అంజలి సార్ ఒక సీడీ విన్నప్పుడు, వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉంటాడంట, హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి వచ్చి చాలా మంది జాలి పడుతుంటారు, అయ్యో నీకు ఇట్లా జరిగిందా పాపం అని అంటుంటే, వాళ్ళ డాడీ ముందే రాసిస్తాడు, నాకేం కాదు నేను 10 రోజుల్లో లేచి నడుస్తాను, వాళ్ళకి ఒక స్లిప్ ఇస్తాడు, వాళ్ళు చదువుతారు అలానే వెళ్ళిపోతారు. నేను ఏం చేసిన అంటే, నేను సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేసిన. ఇప్పుడు నేను యాక్చువల్గా ఫిజిక్స్ సబ్జెక్టు, లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ చెప్తుంటా, అక్కడ న్యూటన్స్ లాలు ఉంటాయి, సెకండ్ లా, థర్డ్ లా చెప్పినట్టు, మా ఫ్యామిలీలో కూడా ఒక లా పెట్టేశాను, మీరేం మాట్లాడొద్దు, బాబు పుడతాడు ఎప్పుడు పుడతాడు అదే చెప్పాలి మీరు అంటే, ఆ విధంగా ఫిక్స్ చేయడం వల్ల ఇప్పుడు బాబు చాలా హెల్తీగా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నరేన్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ.